జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుకు ప్రతి ఒక్కటి అకౌంటబిలిటీతో తిరిగి ఈ బాబు చేసినటువంటి ఇలాంటివన్నీ కూడా తీర్చుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ ఒకవైపున క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ కాకపోతే నో బ్యాంక్స్ విల్ కమ్ ఫార్వర్డ్ టు ప్రొవైడ్ శాంక్షన్స్ ఫర్ ఫైనాన్స్. ఈ గవర్నమెంట్కి క్రెడిబిలిటీ ఉంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి క్రెడిబిలిటీ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మన ఆదాయాలు విపరీతంగా ఉండే రైట్, విభజన తర్వాత రాష్ట్రంలో కూడా మన ఆదాయాలు ఆ రోజు మీకెంత ఉన్నాయి, ఈరోజు మాకంతే ఉన్నాయి. మనం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం, చేస్తున్నాం, చేస్తాం. మరి మాకు వీటికి చేసే ఆర్థిక పరిస్థితులు అనుకూలించినప్పుడు వాట్ ఈస్ ద ఫ్యూర్ ప్రాబ్లం? వై యు హావ్ నాట్ డన్ ది సేమ్ థింగ్? ఈ డబ్బంతా ఎక్కడ పెట్టావు నేను అడుగుతున్నాను. అది మేము ఖచ్చితంగా అడుగుతున్నటువంటిది సేమ్ ప్రభుత్వం, అదే ఆదాయాలు అవే. నేను ఇంక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి రాజధానుడిని, వరంగల్ లాంటి పెద్ద పెద్ద పట్టణాలుండి ఆదాయాలకి అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండగలిగే ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే ఆ రోజు నువ్వు చేయలేదు సంక్షేమ కార్యక్రమం. రాష్ట్రం విభజన తర్వాత అయినా మీరు చేయలేదు. ఈరోజు మనం ఇంత కష్టాల్లో ఉండి కూడా ప్రజలకు ఇచ్చిన మాట కోసం మాట తప్పకూడదు, పీకపోయినా అన్నటువంటి ఆలోచనతో ఈనాడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. ఎన్నికలలో ఏదైతే మనం హామీలు ఇచ్చామో అవన్నీ 99% క్లియర్ చేశారు. మరి ఇంత మీరు ఖర్చు లేకుండా, ఖర్చు చూపించకుండా మీరింత ఇదంతా ఏం చేస్తారు మేము అడుగుతున్నాం, చెప్పండి. ఇది ప్రజాధనం కాదా? ఎవడు అబ్బగారు జాగీరని నువ్వు ఖర్చు పెట్టావు, ఎలా ఖర్చు చేస్తావు? మేము అడుగుతున్నాం, ఇది నేను అబ్బఖర్జూర్ నాయుడు గారు జాగీరా? ప్రజల దగ్గర నుంచి మనం వసూలు చేస్తున్నటువంటి పండుల ద్వారా వచ్చేటువంటి డబ్బుని ప్రజా సంక్షేమానికి, ప్రగతికి, అభివృద్ధికి మనం ఉపయోగిస్తాం. ఏం చేసాం ఆ డబ్బుని? ఏం చేసాం? 1,65,000 కోట్ల 828 ఎంత మొత్తం, దానితో 3 ఏళ్ళు నిరాఘాటంగా సంక్షేమ పథకాలు జగన్ గారు చేశారు. అదంతా కలిపితే 1,85,000 కోట్లు. నువ్వెందుకు ఇది ఇవ్వచ్చు కదా పాపం? కనక మేడల మేడలు కూలిపోయినాయి పాపం. ఒక కూర్చుంటాను, ఇదేదో దొరికిపోయినారు, నేను గొప్ప ప్రశ్న చేసినాను అని. కనక మేడలా, నీ జీవితం పూర్తిగా నువ్వు ధారపోసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక్క పైసా అవినీతిని నువ్వు పెరకలేదు, పట్టుకోలేదు.